పొద్దు పొద్దు వలన ఈరోజు చేనుకు వచ్చిన మందు చల్లిన తర్వాత అయితే మన పొలంలో నీళ్ళు కడుతున్నా పత్తి చేనుకి. చూసినారు కదా, ఇదో ఇక్కడ ఇదంతా మన పొలమే అన్నమాట పత్తి చేను. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? నేను బాగున్నామా? ఇదంతా కథనే వెరైటీ విషయం అనుకో. ఆటో క్వశ్చన్ తర్వాత చేను దగ్గర ఉన్న పొలం దగ్గర ఈ రెండు తాడి చెట్లు కూడా మనవే. మరి ఇక్కడ మరి చిన్న తాడి చెట్టు, ఈ రెండు తాడి చెట్ల కలిసి ఇంకా ఒక రెండు చిన్న తాడి చెట్లు వచ్చినావు అనమాట. ఆ రెండు తాడి చెట్లు రావడానికి కారణం ఈ రెండు పెద్ద తాడి చెట్లు. ఈ తాడి చెట్లు కూడా మనవే. ఏ మన పచ్చనికి వాటర్ అక్కడ ఇచ్చినా కదా. ఓ ఇక్కడ చూడండి, మాట్లాడుకోవాలి ఏంటి విశేషాలు ఎలా అని. ఇక్కడ తీసి ఇచ్చిన వాటర్ అయితే నేను వెళ్తున్నా, ఇక్కడ తడిసలేదు కదా కొద్దిగా, ఇలా తిప్పుతా అది కూడా తడుస్తుంది కొద్దిగా. మా అమ్మ ఆడ చేనుకు వచ్చింది ఈరోజు. ఆడ శివగాడు, నేను నీళ్ళు కడుతున్నా. ఇక్కడ యాడెక్కిచ్చిందని ఒక్కొక్క పెట్టెక్కిడిచిన అనమాట నీళ్ళు పుల్లు. ఇలా ముందుగానే ముందు ముందే చేసుకొని పెట్టుకున్నా. చాలా రోజులే కదా చేనుకి నీళ్ళు కట్టక, అంతా కట్టాలి. ఇంకా మా అమ్మ ఏదో మాట్లాడుతుంది, ఏమో తింటుంది కూడా. ఆడ మా శివాడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడంతా గడ్డి చెద్దిన, ఇక్కడ గడ్డి ఏరేసింది కిన్నగా. అన్నం తిన్నాలా, ఆకలైంది నాకు. టైం 1 గంట అయింది, ఇంకంతసేపు నీళ్ళు కట్టినా కదా, ఇంకా కడుతూనే ఉన్నాం. ఇంకా అయినా అన్నం తింటే అన్నం బాగా ఆకలైంది, అన్నం తింటా ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మీరు భోజనం చేసారా మధ్యాహ్నం 1 గంటకి? నేను కూడా భోజనం చేస్తున్నా. ఇప్పుడైతే అన్నం తిని అన్నం తిన్న తర్వాత మాట్లాడతా. ఓకే థ్యాంక్ యూ. ఏమంటే నిలిపొంది తక్కువ తగ్గబడుతున్నాయి. నేనే నా నుండి ఆ వాళ్ళపట్నము కరీంనగర్ తెస్తా అంటే తీసుకురాపోయారు. ఊన సైతి తీసుకో అక్కడ బాయ్ కడ కరీంనగర్ తీసుకొని వచ్చినను కతుక్కొని తిప్పి